దివ్యాంగ కార్యాలయంలో యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజనీ గారు, మరి మా మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకి బస్ పాసులు అదేవిధంగా ట్రైన్ పాసులు అరేంజ్ చేయడానికి ఇక్కడ కార్యాలయం సిద్ధం చేసి ఉంచబడింది. దాదాపు ఇప్పుడు 30 నుంచి 35 మంది వరకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇలాంటి ముఖ్య అతిథి మన బండి రామకృష్ణ గారు, ప్రముఖ జనసేన నాయకులు విచ్చేయడం అనేది నిజంగా అంత సుమనసుకులు రావడం మన అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఇదే విధంగా రేపు కూడా మాకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వికలాంగుల ఉత్సవంలో మా మైత్రి ఫౌండేషన్ రేపు వారికి ఉచితంగా మేము భోజనాలు 100 మందికి సప్లై చేస్తున్నాము. అదేవిధంగా ఒక దివ్యాంగుడు వర్ర బాబు గారు అని చెప్పి ఆయనకి కాస్ ఉంది, ఎందుకంటే చాలా మంది నాకు చాలా కాల్స్ చేశారు, మేడం బస్ పాస్కి మేము తిరగలేకపోతున్నాము, ట్రైన్ పాస్ కూడా డాక్టర్లు చుట్టూరు, నెక్స్ట్ ఆన్లైన్ చుట్టూరు, మేము తిరగలేకపోతున్నాం మేడం, ఒక్కొక్కళ్ళు కొంతమంది మమ్మల్ని ఇసుక్కుంటున్నారు, నెక్స్ట్ మమ్మల్ని ఇప్పుడు కాదు రేపు రండి అనేది చెప్పడం జరిగింది. అందుకని నేను ఆలోచించి మన ఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడితే, మేడం మేము దివ్యాంగులకు ఎప్పుడు అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళ టీంని వాళ్ళు పంపించటం, మన ఆఫీస్ పంపించటం జరిగింది. నెక్స్ట్ ట్రైన్ పాసులు ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే చేయాలి. ట్రైన్ పాసులు ఆన్లైన్ చేయడానికి మెయిన్ ప్రాసెస్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫామ్ మీద డాక్టర్ గారు సంతకం పెట్టినాకే ఆన్లైన్ చేయాలి. విజయవాడ నుంచి ప్రసన్న నెట్వర్క్ కమ్యూనికేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు, ట్రైన్ పాసులు ఆన్లైన్ చేసింది. దయచే నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి నేను పిలవంగానే బండి రామకృష్ణ గారు పిలిచి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. సమాజంలో దివ్యాంగులంటే చాలా మందికి చాలా చిన్న చూపు అనేది ఉంది సార్. దేవుడు ఒక లోపం ఇచ్చాడంటే చాలా మందికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. మన ఆఫీస్లోనే ఒక దివ్యాంగుడు వస్తే నార్మల్ మనిషి, ఒక అమ్మాయి ఏమంది అంటే, నువ్వు ఇలా దేకే బదులు ఏదన్నా వేసుకుని చనిపోరాదు అనేది ఒక అమ్మాయి మన ఆఫీస్లోనే ఆ దివ్యాంగుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి మేము మనుషులు, మేము దివ్యాంగులు అనేది కూడా ఒక మనుషులే, మాకు ఒక సపోర్ట్ అనేది ఇస్తే మేము ఏదైనా చేయగలం అనేది మాత్రం మేము నిరూపించుకుంటాము. నెక్స్ట్ మాకు ఎప్పుడు మా బండి రామకృష్ణ గారు సపోర్టు కావాలని సార్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఎల్లవేళలా మేము మీకు సపోర్ట్ ఎప్పుడు మేము ఉంటాం సార్. మరి ఇంత మంచి కార్యక్రమం అరేంజ్ చేసిన రజనీ గారికి, అలాగే సహాయం ఫౌండేషన్ రేణు కుమార్ గారికి, అందరికీ కూడా పేరు పైన ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మామూలుగా మాట్లాడండి సార్, ఆడియో రావట్లేదు, అయిపోతుంది పెట్టండి మాకు. మరి నిజంగా ఎవరం కూడా ముందు మానసికంగా బలంగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా మీరు ఇలా మనం పుట్టాలని పుట్టాల ఎవరు మీరు, కానీ ఎవరు అలా మాట్లాడిన వాళ్ళని ఎవరిని పట్టించుకోమాకు, వాళ్ళకి లోతైన అవగాహన లేక మూర్ఖత్వంగా కొంతమంది మాట్లాడతారు, వాళ్ళందరినీ మీరు పట్టించుకోకుండా మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలో చూసుకుంటే మనకంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు, మనకంటే ఇబ్బందులు ఉన్నవాళ్ళు కనపడుతూ ఉంటారు, వాళ్ళ మీద ఎప్పుడు మనం బెటర్ అనుకుంటాం. మనకున్న పరిస్థితుల్లో మనందరం కూడా బలంగా ఉండాలి, వీళ్ళందరూ కూడా సహాయం చేయాలి. మనందరం కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారో, ఫౌండేషన్కి సంబంధించినటువంటి మొత్తం పెద్దలందరూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులను చేయట్లే, వాళ్ళందరూ వచ్చే దాంట్లో కొంత పేదవాళ్ళకి మనం సహాయం చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళు సహాయం చేయాలని అని అనుకుంటున్నాను. నేను కూడా నాకు వచ్చే దాంట్లో 30% పేద పెద్దలకి ఇలాగే ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ఎందుకంటే వస్తా మనం ఏమి తేమో, వెళ్తా మనం ఏమి పట్టుకెళ్ళం, వచ్చిన దానిలో నుంచి సహాయం చేయడంలో ఉన్న తృప్తి దేంట్లోనే లేదు. కనుక మీరందరూ కూడా మానసికంగా బలంగా ఉండాలి. ముందు మీరందరూ కూడా వెయిట్ పెరగకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఏం తినాలి, ఎందుకంటే మేమంటే కదులుతూ ఉంటాం, ఏదో పని చేస్తూ ఉంటాం, మీకు వెయిట్ పెరిగితే చాలా కష్టమైపోతాయి అన్నీ. కనుక లైట్ వెయిట్ ఉండే చిరుధాన్యం ఉన్నామని మీ కుటుంబ సభ్యులుగా గుర్తుపెట్టుకొని మేము ఇలాగే ఫౌండేషన్ ద్వారా తమ్ముదాళ్ళు మైత్రి ఫౌండేషన్ ద్వారా మన అలాగే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి మేనేజర్ గారు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. రైల్వేకి సంబంధించిన వాళ్ళు గారు ఆదుకోవాలి, ఎందుకంటే వీళ్ళందరినీ కూడా మన కుటుంబం సభ్యులు వీళ్ళంతా అందరం కూడా ఆదుకోవాలని, మేము కూడా జనసేన పార్టీ తరఫున ఎప్పుడు మీకు తోడుగా ఉంటామని సెలవు తీసుకుంటాం.
అది ఇస్తారా రెండు ఫోటోలు చాలా పోతే తీసుకెళ్ళిద్దాం. ఈ వీల్ చైర్ మీ చేతుల మీదుగా వాళ్ళకి గణేష్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా